హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చరిత. ఈ రెస్టారెంట్ పేరు వివాహ భోజనంబు. పేరు బాగుంది కదా, ఫుడ్ కూడా బాగుంటుందండి. ఒక చిన్న రివ్యూలాగా చేద్దామని అనిపించింది. ఈ హోటల్కి సెకండ్ టైం వచ్చాం మేము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కింద కనబడుతుంది కదా, ఆ లోపల కూర్చుని తిన్నాము. ఇప్పుడు పైన కూర్చుని తిందామని అనుకున్నాము. అక్కడ ఎలా ఉంటుందో సరదాగా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నేను. మేము 25th క్రిస్మస్ రోజున ఈ హోటల్కి వెళ్ళాము. స్టార్స్ పెట్టి ఇలా క్రిస్మస్ ట్రీని వీళ్ళు రెడీ చేశారు. ఈ లైట్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ హట్స్ ఉన్నాయి, హట్స్లో కూడా కూర్చుని మనం తినచ్చు. ఇవేమీ లేదంటే చెప్పాను కదా, లాస్ట్ టైం నేను లోపల ఏసీ అది ఉంది, అక్కడ కూర్చుని తిన్నాం. అక్కడ కూడా బాగుంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా సరదాగా రకరకాల లైట్లు పెట్టేశారు వీళ్ళు. ఈ హట్స్ మధ్యలోంచే పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కితే ఆ పైకి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళి అక్కడ మనం డిన్నర్ని చేసుకోవచ్చు అనమాట. పైనుంచి ఇదిగో ఇలా ఉంటుంది వ్యూ. చెట్ల మధ్యలో చిన్న చిన్న హట్స్ తోటి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుందండి. రెగ్యులర్గా ఏసీలో కూర్చుని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటివి సరదాగా కొంచెం ట్రై చేయొచ్చు. ఇదిగో ఈ స్టెప్స్ నుంచి పైకి వచ్చేసాం అనమాట. ఈ హట్స్కి మధ్యలో ఉన్నాయి. జస్ట్ ఇలా ఎంటర్ అవగానే ఇదిగో ఇక్కడ ఈ లోపల మనం కూర్చుని తింటాము. అండ్ ఇటువైపు కనబడుతుంది కదా, ఇది జస్ట్ ఒక ఏ బర్త్డే పార్టీస్ అయినా ఏమైనా సరదాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చినట్లుగా ఉంది. అదైతే అక్కడ ఏమీ జరగట్లేదు, ఏమీ డైనింగ్ అది కూడా ఏమీ లేదు. నెక్స్ట్ ఇలా ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయి ఈ చివరిలో కూర్చుని తినచ్చు అనమాట. అక్కడి నుంచి ఒక స్పెషల్ వ్యూ ఉంటుంది మనకైతే. ఇదిగో మావాడు స్టార్ట్ చేశాడు నాన్ అండ్ పన్నీర్ కర్రీ, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ వాడికి కూడా నచ్చింది, బాగుందని చూపిస్తున్నాడు. జస్ట్ కూర్చుంటే మన వెనకాల వ్యూ ఎలా ఉంటుందంటే హైవే అనమాట. అది ఇది యాక్చువల్గా విజయవాడ మంగళగిరి ఈ లైన్ అనమాట. ఈ హోటల్ కూడా మంగళగిరిలోనే ఉంది. అక్కడి నుంచి వ్యూ అలా ఉందన్నమాట. సరదాగా కాసేపు కూర్చుని ఎంజాయ్ చేసాము. ఇక ఫైనల్గా ఒక మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసామండి. సాధారణంగా విరించి మజ్జిగలు లస్సీలు ఆర్డర్ చేస్తాడు, కానీ అస్సలు తాగడు, వాడికి పెద్దగా ఇష్టం ఉండదు. ఏదో తాగాలన్న ఆత్తతలో ఆర్డర్ చేస్తూ ఉంటాడు. కానీ ఎస్, ఇది వాడికి బాగా నచ్చిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తూ తాగాడు. ఇవే కాదు, కొంచెం డిఫరెంట్ స్టార్టర్స్ కూడా ఉంటాయి. లాస్ట్ టైం సెజ్వన్ నూడిల్స్ ఆర్డర్ చేశాం, చాలా బాగుంది. అలాగే పన్నీర్ థ్రెడ్స్ అనేది చెప్పి ఒక స్టార్టర్ ఒకటి ఇచ్చారు, అది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. నేనైతే ఎప్పుడు వినలేదు. బిల్లు వచ్చేలోపు ఇలా వెనకాల హైవేని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇలా ఫైనల్గా సోంపు ఇస్తూ ఉంటారు కదా, మా అబ్బాయి యాజ్ యూజువల్ స్పూన్ పక్కకు తోసి దాని చేత్తో తినేస్తున్నాడు. ఈ హోటల్ బర్త్డే పార్టీస్కి, గ్యాదరింగ్స్కి ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందని అనిపించింది. మంగళగిరి దగ్గరలో ఉంటే ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.